जिला पर्यटन को विचे आंध्र प्रदेश हाईकोर्ट नुडी जस्टिस यू दुर्गा प्रसाद जस्टिस जी रामकृष्ण प्रसाद एडमिनिस्ट्रेटिव जड्जु न्यायमूर्तुलनु शनिवार जिला कलेक्टर श्रीकेश बी लाटकर मर्याद पूर्वक कलिसी वारी पुष्पगुच्छा अंदिंचि स्वागत पलिगारु। ग्रामाल अभिवृद्धिकै तिरुपतिलो जरुगुतुन्न समावेशंलो मुख्य कार्यवर्ग सभ्युलु जिला अध्यक्षुलु मरियु चांबर सर्पंचुलु पाल्गोन्नारु। శనివారం తిరుపతిలో గ్రామాల అభివృద్ధి జయంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముచ్చు నాయుడు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షులు మరియు జిల్లా నుంచి రాష్ట్ర సర్పంచుల ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రణస్థలం సర్పంచు పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వెంకట భానోజీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంచాయతీలకు తక్షణ నిధులు విడుదల చేయాలని సర్పంచుల విధులు నిధులు వారికే ఇచ్చి గ్రామాల అభివృద్ధి జరిగేలా చూడాలని కోరారు। కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షులు గొండు శంకర్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు నిప్పు రామకృష్ణ రాష్ట్ర సర్పంచ్ కార్యదర్శి భోగాద అప్పలనాయుడు అన్ని జిల్లాల అధ్యక్షులు సర్పంచులు ముఖ్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎస్సీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ హాజరయ్యారు। నర్సనపేట మండల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి సీఎస్సీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ జెడ్పీటీసీ చింతు రామారావు పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాప్ అప్పన్న రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ బొబ్బాది ఈశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। వీరితో పాటు పట్టణ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు సవర శైలజ కూడా పాల్గొన్నారు। ఈ సందర్భంగా పట్టణ వీధుల్లో నిర్వహించిన ర్యాలీకి సీఎస్సీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పచ్చజెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు। ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ కొరకు మంజూరు కావడన వివిధ క్రీడల కిట్లను శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరా చేతుల మీదుగా పంపిణీ చేశారు। శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ శ్రీకాకుళం తరపున మంజూరు కాబడిన వివిధ క్రీడల కిట్లను ప్రియా విజయసాయిరా చేతుల మీదుగా పంపిణీ చేశారు। సందర్భంగా ప్రియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీలను నిర్వహిస్తుందని అన్నారు। ప్రభుత్వం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ అన్నారు। కార్యక్రమంలో మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మండల జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి మండల పార్టీ అధ్యక్షులు వజ్జం మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు। రాజాం నియోజకవర్గం రేగిడి మండల శాఖ నూతన కార్యవర్గం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు జిల్లా కార్యదర్శి బి రామనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు। ఏపీ యూటీఎఫ్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల శాఖ నూతన కార్యవర్గం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు జిల్లా కార్యదర్శి బి రామనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు। ఈ మేరకు వారు మాట్లాడుతూ బూరాడ ఎంపీయూపీ పాఠశాల నందు జరిగిన ఈ నూతన కార్యవర్గంలో రేగిడి మండల యూటీఎఫ్ అధ్యక్షుడుగా మురపాక గణేష్ అధ్యక్షులుగా గురువాను విష్ణుమూర్తి సహాధ్యక్షులుగా బి విజయమ్మ పివి గణేశ్వరరావులు ప్రధాన కార్యదర్శిగా వారాడ సత్యనాయుడు కోశాధికారిగా వారణాసి ప్రవీణ్ కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా చుక్క వెంకట్రావు గార రాంబాబు వైకిషోర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ నెల 27వ తేదీన జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర సభాస్థలిని పరిశీలించిన పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 27వ తేదీన ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం తిలకపాలెంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర సభాస్థలిని ఎమ్మెల్సీ రాష్ట్ర సామాజిక సాధికార బస్సు యాత్ర పరిశీలకులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సభాస్థలిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పెనిమత్స సురేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, మురళీధర్ బాబా, దొంగ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. రణస్థలంలో శనివారం మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమావేశం యూనియన్ మండల కార్యదర్శి వి లక్ష్మి అధ్యక్షతన రణస్థలం హైస్కూల్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ నవంబర్ 27-28 తేదీల్లో విజయవాడలో జరిగే కార్మిక కర్షక ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. వంట కార్మికుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటివి అమలు చేయకుండా పని చేయించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాల లక్ష్యానికి విరుద్ధంగా పథకాన్ని నీరుగార్చేందుకు నిరంతరం బడ్జెట్లో కోతలు పెడుతున్న పరిస్థితి, మరోపక్క సామాజిక భద్రతా పెన్షన్లు లేవు, పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నా ఎలాంటి వైద్య భీమా సౌకర్యం కూడా లేదు, అనేక స్కూల్స్ లో ప్రథమ చికిత్స కూడా ఉండట్లేదు, పథకం అమలుకు పాఠశాలలో వంట షెడ్లు, వంట పాత్రలు, మంచినీరు, గ్యాస్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయమని, దపదపాలుగా మెనూలో మార్పులు చేస్తున్నా దానికి తగ్గ మెనూ ఛార్జీలు ఇవ్వడం లేదని, దీనివల్ల వర్కర్లపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నా వాటికి అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంపుదల చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న గోరుముద్ద పేరుతో ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటెంతో ప్రభుత్వం మెనూ తయారు చేసి వర్కర్లపై భారాన్ని మోపింది. రాగిజావ తయారీకి గ్యాసు, వంట పాత్ర ఎంతైనా అవసరమని, ప్రభుత్వమే వాటిని సరఫరా చేయాలని, నూతన విద్యా విధానం అమలు వల్ల వర్కర్లు ఉపాధి కోల్పోతున్నారని, వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, మరోపక్క పనిభారం రోజురోజుకు పెరుగుతుందనే కార్మికుల సంఖ్యను పెంపుదల చేయాలని అన్నారు. రాష్ట ప్రభుత్వం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులను పోరాటాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు రాము, తుగుణ, జ్యోతి, లక్ష్మి, గుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కార్యనిర్వహణలో సెక్టార్ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకృష్ బిలాడ్కర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ శ్రీకృష్ బిలాడ్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారుల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు 4 నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘ మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని, ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి కింద 20-30 సెక్టార్లు ఉంటాయని, ఒక్కో సెక్టార్ అధికారికి 10-15 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందని చెప్పారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తామని, సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని, సమస్యాత్మక అంశాలను నమోదు చేసుకోవాలని అన్నారు. అలాగే తమ పరిధిలో సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్హెచ్ఓలకు ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలని, గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. ఎన్నికలకు ఎలక్టోరల్, ఈవీఎం, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కీలకమని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఎన్నికలను కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ తప్పిదాలకు ఎటువంటి ఆస్కారం కూడా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహణపై సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణకు 139 అధికారులకు గాను 21 మంది గైర్హాజరయ్యారని, వారంతా ఈ నెల 28వ తేదీన జరిగే శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ కోరారు. మాస్టర్ ట్రైనీ జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలువురి అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం ఈవీఎంల ద్వారా ఓటింగ్ విధానాన్ని వివరించారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాకుళం, నర్సనపేట, ఆమదాల వలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు ఎన్నికల విధుల కోసం నియమితులైన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్.
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి జస్టిస్ యు దుర్గా ప్రసాద్, జస్టిస్ డి రామకృష్ణ ప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి న్యాయమూర్తులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ మర్యాద పూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.